టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా సల్మాన్ అన్న, మా దళిత నాగేంద్ర, మా గిరి గారు, మేమందరం కూడా దళిత నాయకులందరం కూడా వచ్చి ఇక్కడ అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని ఈ చెట్టు కింద పడేసి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఒక పద్ధతి లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తుల్ని మనం వాళ్ళని అరెస్ట్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఇది భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి 135 కోట్ల మంది ప్రజలు సవ్యంగా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన దయ వల్ల ఈరోజు కూలి చేసుకునే వాళ్ళు, మట్టి పిసుకునే వాళ్ళు, సర్పంచ్లు అయ్యి ఎంపీటీసీలు అయ్యి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన. ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎవడైనా సరే, ఏ కులం అనేది కాదు, ఏ మతం అనేది కాదు, ఎవడో అవమానం చేసినా సరే వాడిని శిక్షించాల్సిందే. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి మా మార్గదర్శకుడు. ఆయన చేసిన చట్టాన్ని ప్రకారమే మేము అందరం నడుస్తున్నాము. భారతదేశం నడుస్తుంది, భారతదేశం సవ్యంగా ఉంది. దళితులు, గిరిజనులు, పేదవాళ్ళందరూ కూడా ఆయన పుణ్యాన్ని బతుకుతున్నాం కాబట్టి ఈ విధంగా అవమానం చేస్తే జాతిని అంత అవమానం చేసినట్టే, గిరిజనులందరూ అవమానం చేసినట్టే, యానాదాలందరూ అవమానం చేసినట్టే, దళితులను అవమానం చేసినట్టే, పేద వర్గాలను అవమానం చేసినట్టే, సమస్త పీడిత ప్రజలందరినీ అవమానం చేసినట్టే డాక్టర్ అంబేద్కర్ అవమానం చేస్తే కాబట్టి తప్పకుండా ఈ రిజర్వేషన్ ద్వారా పొందినటువంటి వ్యక్తులు ఎవడైనా సరే మేము అంబేద్కర్ విగ్రహాన్ని డెవలప్ చేస్తాం అని పద్ధతులు పెట్టి ఈ విధంగా ఎవడో అక్రపలాల వాళ్ళు డబ్బులు ఇస్తే తీసి అంబేద్కర్ విగ్రహాన్ని పడేయటం అనేది చాలా అన్యాయం. దీని కనుక ఎవరున్నారో, ఎవరు ముందున్నారో, ఎవరు వెనకున్నారో, పడేసింది ఎవరు తప్పకుండా, ఎవరు చెప్పకుండా, గ్రామస్తులు చెప్పకుండా, సర్పంచ్కి చెప్పకుండా, ఆమోదం లేకుండా మొత్తం చేసి సర్వనాశనం చేసిన అంబేద్కర్ని, అవమానం చేసిన అంబేద్కర్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శిక్షించాలి. మేము ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు అరెస్ట్ చేసేదాకా మేము ఎంఆర్ ఆఫీసులో కూర్చుంటాం. ఎవరు వస్తారో, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మొత్తం సరే ఇది ఏ విధంగా జరగాలి, ఆ విధంగా జరగాలి. రెండో వాళ్ళు ఈ సంఘటన జరగకూడదు. ఎందుకంటే అంబేద్కర్ చేయేస్తే ఆ చెయ్యి సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిమానములే కాదు మేము చెప్పేది, సమస్త పీడితులు ఆయన యొక్క కష్ట ఫలితంగా, పోరాట ఫలితంగా వచ్చిన వాళ్ళు మేము కాబట్టి మేము చెప్తుంది అదే. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధ్వంసం చేసిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే శిక్షించక తప్పదు, వాళ్ళు జైలుకి పోక తప్పదు. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.